రేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రతి పోలింగ్ స్టేషన్ కు 5గురు పోలీసులు సమీప పరిసరాల్లో 144 సెక్షన్. వెస్ట్ బెంగాల్ బంగ్లా సరిహద్దు తీరంను దాటిన రేమాల్ గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో వర్షాలు. తెలంగాణలో ఈదురుగాలులు పిడుగుపాట్లు. కూలిన చెట్లు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు 14 మంది మృతి పలువురికి గాయాలు. జూన్ 2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ. జయ జయ హే సాంగ్ కి ఫినిషింగ్ టచ్. కీరవాణితో సీఎం రేవంత్ సమాలోచనలు. సన్నబియ్యం కొనుగోళ్లలో భారీ స్కామ్. గ్లోబల్ టెండర్ నిర్ణయం పెద్ద కుట్ర. ఆధారాలు బయటపెడతామన్న కేటీఆర్. సివిల్ సప్లైస్ లో కుంభకోణం నిజం. సమాధానాలు లేకే ఉత్తమ్ ముఖం చాటేశారు. వివరాలు రివీల్ చేస్తామన్న ఏలేటి. కాంట్రవర్సీ కోసం ఏలేటి తపన. కేటీఆర్ అవగాహన లేని కామెంట్స్. సన్నబియ్యమే కొనలేదు, స్కామ్ ఎక్కడిదన్న ఉత్తమ్. వారికోస్ వెయిట్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. బీఆర్ఎస్ హయా మొత్తం అవినీతి. కేసీఆర్ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ సూచనలతోనే మేడిగడ్డ రిపేర్లన్న కోమటిరెడ్డి. కాకరేపుతో ఉన్న పల్నాడు అల్లర్ల ఎపిసోడ్. పిన్నెల్లిపై కుట్ర పన్నుతున్నారన్న పేర్ని మీరే దాడులు చేసుకుని మాపై నిందల అన్న వర్ల. పిన్నెల్లి హత్యకు ప్రయత్నిస్తున్నారన్న పేర్ని టీడీపీకి పోలీసుల సహకారం ఉందంటూ ఆరోపణ. ఏపీలో ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందన్న కాకాడి. తాడిపత్రి అల్లర్ల ఘటనలో చర్యలు. స్పెషల్ బ్రాంచ్ సీఐపై అధికారుల చర్యలు. డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం. విజయవాడలో కౌంటింగ్ కి భారీ ఏర్పాట్లు. అమలులో 144 సెక్షన్. పోలీస్ యాక్ట్ 30. అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీ. ఆరో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి. గెజిటల్ స్టాంప్ వేయకపోతే చెల్లవని అనుకోవద్దు. పోస్టల్ బ్యాలెట్ పై ఏపీఈసీ కీలక సూచనలు. అభివృద్ధికి అడ్డొస్తే సహించేది లేదు. గత ప్రభుత్వంలా తప్పులు చేయబో. మెజారిటీ హామీలు అమలు చేశామన్న శ్రీధర్ బాబు. నయీం డైరీలో బీఆర్ఎస్ నేతలు. వాళ్లకు ఎంత ముట్టిందో తేలాలి. అసెంబ్లీలో లేవనెత్తుతానన్న ఎమ్మెల్యే వంశీ. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇవాళ విచారణ. హేమ హాజరుపై కొనసాగుతోన్న సస్పెన్స్. లీగల్ గా వెళ్తానంటోన్న సినీ నటి. కులాల మధ్య కాంగ్రెస్ చిచ్చు. మతం ఆధారంగా రిజర్వేషన్లకు కూటమి ప్లాన్. పూర్వాంచల్ బహిరంగ సభలో ప్రధాని మోదీ. మోదీ మళ్లీ వస్తే అదాని షేర్లు పెరుగుతాయి. కాంగ్రెస్ వస్తే ఎంఎస్పీ రుణమాఫీ అమలు. సిర్కౌర్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ కామెంట్స్. జూన్ 1న ఇండియా కూటమి సమావేశం. 272 లోక్సభ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. ఢిల్లీలో భేటీపై సర్వత్రా ఆసక్తి. మహారాష్ట్ర నాసిక్ లో ఐటీ దాడులు. జ్యువెలరీ షాప్ లో 30 గంటల సోదాలు. 26 కోట్ల నగదు, 90 కోట్ల ఆస్తి పత్రాలు సీజ్. రైలు ఎక్కే ముందు రిజర్వేషన్. ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలున్నా ఓకే. కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన రైల్వే. ఐపీఎల్ 17 విజేత కోల్కతా. 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై ఈసీ విక్టరీ. మూడోసారి ట్రోఫీ చేజిక్కించుకున్న కేకేఆర్.